భారత క్రికెట్ జట్టులో బ్యాటింగ్ ఎంత ముఖ్యమైనదో బౌలింగ్ కూడా అంతే ముఖ్యమైనది ప్రత్యర్థులు ఎప్పుడైనా సరే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించాలి అంటే భారత జట్టుకి సంబంధించి బౌలర్లు రంగంలోకి దిగాల్సిందే ఇక అలాంటి రంగం సిద్ధం చేసుకున్న బౌలర్ ఎవరైనా ఉన్నారంటే జస్ప్రీత్ బుమ్రా అయితే గత కొంతకాలంగా తనకు వెన్నుకి జగిలిన గాయం కారణంగా చాలా మ్యాచ్లకు తను దూరంగా ఉంటున్నాడు ఇక తాజాగా డిసెంబర్ ఆరో తేదీన జరగబోయే వన్డే సిరీసుల్లోనూ టెస్ట్ సిరీసుల్లోనూ పోయిన వారమే క్రికెట్ యాజమాన్యం జట్టును ప్రకటించినప్పటికీ దా ఆ జట్టులో మనం గనక గమనించినట్టయితే జస్ప్రీత్ బూమ్రా లేడు దీనికి కారణం తను ఫిజికల్ ఫిట్గా ఉన్నాడన్నా ఫిజికల్గా స్టామినాగా ఉన్నాడన్న అన్నప్పటికీ బూమ్రా సెలెక్టర్లు మాత్రం ఇంకాస్త విశ్రాంతి నీకు కావాలి అంటూ బూమ్రాని సెలెక్ట్ చేయలేదు అయితే దీనికి గాను తన గ్రౌండ్లో ప్రాక్టీస్ చాలా అద్భుతంగా మొదలు పెట్టేశాడు అయితే తన ప్రాక్టీస్ చాలా బాగా సక్సెస్ అవ్వాలి అంటూ ధోని విరాట్ కోహ్లీ లాంటి భారత క్రికెట్ జట్టుకు సంబంధించి సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా తనకి విషెస్ చెప్పారు అయితే ఆ విషెస్ అందరినీ తీసుకున్న బుమ్రా తాజాగా ఒక విషయాన్ని బయట పెట్టాడు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టంప్ ని మరీ ఇది నా స్టామినా అన్నట్టుగా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు దీనికి ధోని రివర్స్ ట్వీట్ చేశాడు సూపర్ బూమ్రైజ్ బ్యాక్ అంటూ తను తనదైన శైలిలో ఎంకరేజ్మెంట్ ఇస్తూనే తనని బెస్ట్ విషెస్ చెప్పాడు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు